బేబీ బేబీకాన్తో ఒక స్పెషల్ మంచూరియన్ ఎలా చేసుకుందాం రోజు వీడియోలో చూసుకుందాం అండ్ ఇక్కడ నేను ఒక కాల్ కేజీ అంతా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బేబీకాన్ తీసుకొని ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా సన్న సన్నగా దానికి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎంత పడితే అంత కార్న్ఫ్లోర్ వేసుకోండి ఇంకో వన్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ బౌల్లో పెట్టాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కారానికి మీకు చిల్లీ పౌడర్ సాల్ట్ తగినంత వేసుకొని ఇప్పుడు వాటర్ వేయక ముందే కొంచెం ఇలా మిక్స్ చేసుకోండి మళ్ళీ వాటర్ జస్ట్ అలా చుమకరిస్తూ వన్ టూ టేబుల్ స్పూన్స్ అంతా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ వాటర్ పోస్తే మనకు బైండింగ్ అనేది అవ్వదు ఫ్లోర్ సో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ని వేడి చేసి పెట్టుకున్నాను సో అందులోకి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ కప్ అంతా కార్న్ఫ్లోర్కి వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది సో మనం ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న బేబీ కార్న్ని ఇక్కడ వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ మరి ఎంత ఎక్కువ ఏం టైం పట్టదండి దీనికి చూసారా ఇట్లా కలర్ వస్తే సరిపోతుంది సో మొత్తం అలా చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇక్కడ మనం తాలింపు అని చెప్పేసి నేను ఆయిల్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను కదా దాంట్లోనే తీసేసాను ఎక్స్ట్రా అనేది టూ త్రీ టేబుల్ స్పూన్స్ పెట్టుకొని అందులోకి గార్లిక్ వెల్లుల్లిపాయలు ఆనియన్ పచ్చిమిర్చి ఒకటి చిలుకలు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరమే క్రంచిగా ఉంటేనే బాగుంటాయి మీ క్యాప్సికమ్ కూడా ఇక్కడ ఇప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను నేను స్ప్రింగ్ ఆనియన్ మొత్తం ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి సిమ్లో పెట్టకండి సో స్ప్రింగ్ ఆనియన్ అయిన తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అంతా కెచప్ అంటే టమాటో సాస్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ కూడాను నేను వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ యూస్ చేస్తున్నాను ఇవన్నీ కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు మంచూరియన్ కంటే అవేనే మెయిన్ అనమాట సో టేస్టీగా ఉండాలంటే ఇవన్నీ వేస్తేనే బాగుంటాయి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇప్పుడు ఈ కెచప్స్ మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం కాన్ఫ్లోర్కి వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి తొందరగా దగ్గర పడిపోతుంది ఇది సో ఫ్రై చేస్తున్నాను అనమాట తగినంత సాల్ట్ వేసుకోండి కెచప్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ చూసుకొని వేసుకోండి చూడండి ఇప్పుడు ఇదంతా నేను కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది మనకు ఇది జామ్ కన్సిస్టెన్సీకి వస్తుంది సో ఆ స్టేజ్లో మీరు ఫ్రై చేసి పెట్టుకున్న బేబికార్న్ని వేసి హై ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ టాస్ చేయండి జాగ్రత్తగా చేసుకోండి మిడిల్లో కనుక వేస్తే అది మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది బేబికార్ను సో ఇలా హై ఫ్లేమ్లో చేసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్ టచ్ కానీ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఇక్కడ వేసుకోండి రాగా తినాలంటే లేదంటే తాలింపులో ఫస్ట్ వేసాం కదా అక్కడే వేసేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉండే టేస్టీగా ఉండే కోన్ మంచూరియా అయితే ఈజీగా ఇంట్లో ఏ ఫుడ్ కలర్స్ లేకుండా ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంత ఈజీగా చేసుకోవచ్చు సో మీకు కూడా చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియో అతి తొందరగా నేను అప్లోడ్ చేస్తాను స్టేట్ ఇన్ టూ సిందగీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్